మన సచివాలయంలోనే అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే రైతులకి మరి ఈరోజు ఆలోచనకు మనందరి శ్రీ బచ్చ ప్రారంభించుకొని ఆనందానికి ఈ సచివాలయం దగ్గరే మనం రైతు భరోసా కేంద్రాన్ని కట్టుకున్నాం. దాంతోపాటు విలేజ్ క్లినిక్ని కూడా ఇవాళ కట్టుకొని ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ మూడు కలిపి సుమారు 80 లక్షల రూపాయలు. ఈ మూడు ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా మనం చూడలే. ఇవాళ రాజకీయాల్లోనే ఎంతమంది ముఖ్యమంత్రులు చూస్తాం, ఎంతమంది మంత్రులు చూస్తాం, ఎన్నో పరిపాలనలు చూస్తాం, ఎన్నో కార్యక్రమాలు చూస్తాం. కానీ ఇటువంటి వినూత్నమైన కార్యక్రమం, ఇటువంటి పరిపాలన, ఈ విధంగా ప్రజలకు ఏం కావాలో, మీకు ఏం కావాలో ఆ కార్యక్రమాన్ని ఎంచి మీ దగ్గరికే ఆ కార్యక్రమాన్ని పంపి చేసిన ప్రభుత్వం ఇంతకుముందు ఇప్పుడు చూడలే. 8000 మంది అందరూ పనిచేస్తారు. అందరూ సమయం అంటే ఎంత దాంట్లో ముందు చీపుల బిల్లు కాదు, కానీ అలాగా ఆ కరోనా అంటే బిల్లు చూసుకున్నామంటే రైట్ సైడ్ దీన్ని చూసామంటే పచ్చగా ఉంటాయి. కోనసీమ నుంచి ఏదో పచ్చగా ఉంటాయి. కోనసీమ దాకంటే వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు. వీళ్ళందరూ ఇంతకుముందు మన సర్పంచి, మనం ఒక సర్పంచి, ఒక సెక్రటరీ, పంచాయతీ సెక్రటరీ ఉండేవారు. ఆల్మోస్ట్ దాదాపు అన్ని బాగా కంప్లీట్ అయింది. సెంట్రల్ మినిస్టర్ గారు, సెంట్రల్ టీమ్ ఎంజీఎన్ఆర్ఎస్ కోసం అని చెప్పి ఇక్కడ విజిట్ వస్తున్నప్పుడు ఐ థింక్ 10 నెలల కిందట అనుకుంటా ఇక్కడికి వచ్చి ఫస్ట్ టైం చూశాను. అప్పటికి పుట్టింగ్స్ దగ్గరే ఉంది. చాలా త్వరితగతిని అన్ని కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇదే కాదు, మిగతా ఫిట్టింగ్స్ కూడా చాలా బాగా కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు మీ దగ్గరికి ప్రభుత్వం ఎన్నో పథకాలతో వస్తున్నాం. మీ నుంచి కొంచెం బాధ్యతలు ఉంటాయి. ఒకటి వచ్చి మనకి రైతులకి ఈ క్రాప్ నమోదు జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు, బాగానే చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ మనుషులు ఇక్కడ లేని వాళ్ళు విజయనగరంలో ఉండొచ్చు, లేకపోతే వైజాగ్లో ఉండొచ్చు, ఇంకెక్కడన్నా ఉండొచ్చు. సర్పంచులు కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళకు కూడా కబురు పెట్టి వాళ్ళని వచ్చి ఈ కేవైసీ చేయించుకోకపోతే రేపు వాళ్ళు ఇబ్బంది పడతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి తెచ్చుకునేటట్టు అర్థవంతమైన చదువులు చదువుకోవాలి. ఇక్కడ మనకి నాడు నేడు కింద దాదాపు 6 కోట్లు ఎక్కడ ఏ స్కూల్కి ఏది అవసరమైతే రూమ్స్ కావాలంటే రూమ్స్ కానివ్వండి, ఇతర నాడు నేడు కాంపోనెంట్స్ కానివ్వండి, అన్నీ కూడా మనకి మంజూరు కాబడ్డాయి. ఎడ్యుకేషన్ మినిస్టర్ కావడం మన అదృష్టం. మనకి ఎక్కడ ఏది కావాలన్నా కూడా నోరిప్పి అడగకుండా ఆయన శాంక్షన్ చేస్తున్నారు.